గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు అసిస్ట్ సంస్థ వారి ఆధ్వర్యంలో కోవిడ్ కి సంబంధించిన 5 లక్షల విలువ గల మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు మరియు అసిస్ట్ సంస్థ ఆపరేషనల్ డైరెక్టర్ రంగారావు మరియు డిప్యూటీ డైరెక్టర్ రామారావు మరియు ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ షేక్ దస్తగిరి మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం బాలిరెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ మరియు ఎండిఓ వైస్ చైర్మన్ రాజేష్ కన్నా మున్సిపల్ కౌన్సిలర్లు మరియు డాక్టర్లు మరియు సంబంధిత అధికారులు అసిస్ట్ సంస్థ వారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేరగలడు, ప్రజలకి సేవ చేయగలడు అనే ఒక మంచి గుర్తింపు గౌరవం అసిస్ట్ కంపెనీకి బ్రహ్మాండంగా మరి ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా రంగారావు గారంటే మంచి గౌరవం గుర్తింపు ఉందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ముందుగా ఆయన మనకు ముఖ్య అతిథి, ఈరోజు మనకు రావడం అనేది చాలా సంతోషం. అలాగే అసిస్ట్ నుంచి రామారావు గారు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు అన్ని ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మంచి మనసుతో ప్రజలకి సేవ చేస్తున్నారు. అదేవిధంగా ఇది లిక్విడ్ ఏంటి శానిటైజర్, ఇదేంటండి పీపీ కిట్, ఇదేంటండి ఇది కూడా అదేనా పీపీ కిట్టేనా, ఇదేంటండి మాస్కులు, ఇవేంటండి పరస్తారు, మరి ఇదేంటి మరి ఇవి ఇవన్నీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ అదేదేంటి అది ఏమంటారండి ఇన్ని దాదాపుగా లక్షలు ఇలు చేసేటువంటి హాస్పిటల్కి ఆయన మన అసిస్ట్ తరపు నుంచి మనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. నిజంగా ఆయన ఈ రోజు కాదు మన బొల్లపల్లి మండలానికి ఆయన ఉన్నట్టు ఎప్పటి నుంచో ఇవన్నీ బోర్లు లేపేయటం కానీ ఇలాంటి ఒక బోర్ విషయం చెప్పాడు. ఒక్క మాట చెప్పాలి, నేను అప్పుడు ఎండీగా ఉన్నాను తిరుమల డైరీకి, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న హోటల్లోనే పని చేస్తుందంట. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చెప్పిన మాట నేను చెప్తున్నాను. వాళ్ళ నాన్న హోటల్లో పని చేస్తుంట అమ్మాయి, ఆ పని చేసిన డబ్బులన్నీ ఆ శాలరీ మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి రంగారావు గారి ద్వారా అసిస్ట్ కి ద్వారా ఇక్కడ పేదవాళ్ళకి సేవ చేయాలని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి దాదాపుగా హైదరాబాద్ లో దిగిందంట. హైదరాబాద్ లో దిగి హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కి వచ్చింది, కారు అయితే మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి అని. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బస్సులో వచ్చి కారుకి అయితే ఎంత అవుతుంది, ఎక్కువ అవుతుంది, బస్సులో వస్తే తక్కువ అవుతుంది, ఈ మిగిలిన రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టవచ్చు అని ఆ అమ్మాయి ఆ హోటల్లో పనిచేసిన డబ్బులన్నీ ఇక్కడ ఉండి ఆ అమ్మాయి వారితో పాటు ఉండి ఆ ఇన్వెస్ట్ చేసి ఆ పేదలకి స్వార్థం పుట్టిన తర్వాత ఏదో ప్రచారం ఎక్కువ ప్రచారాలు విపరీతమైన ప్రచారాలు చేస్తున్న సరికరికి కూడా పనిచేయాలని నేను ఈ సందర్భంగా ఏంటి ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు ఎమ్మెల్యేగా చేస్తా చూస్తా దీంట్లో ఏముందంటే ఉన్నది ఒకటేనండి. ఎమ్మెల్యేగా ఒక అధికారం ప్రజలు మనకు ఇచ్చారు, ఒక అధికారాన్ని ఇచ్చారు, ఆ అధికారాన్ని ఎందుకు ఇచ్చారు, ప్రజలకి సమయం వచ్చినప్పుడు ప్రజలకి అవసరం వచ్చినప్పుడు ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలకి ఆ